అనేక సంస్థలు ఇచ్చుతున్నటువంటి ర్యాంకింగ్స్లో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ రాష్ట్రంగా గడిచినటువంటి 3 సంవత్సరాలుగా సాధిస్తున్నటువంటి మొదటి స్థానం కానీ లేదా ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇప్పటికే 4వ స్థానం గడిచినటువంటి సందర్భంలో ఉన్నటువంటి రెండంకెల ర్యాంక్ నుంచి సింగిల్ ర్యాంకింగ్కి ఈరోజు రావడం జరిగింది. అలాగే అనేక ర్యాంకింగ్స్లో కానీ అనేక డిపార్ట్మెంట్స్కి వస్తున్నటువంటి అవార్డ్స్లో కానీ ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే సహజ సిద్ధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశం. అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు వారి తాలూకా ఇంట్రెస్ట్ని ఇప్పటికే రాష్ట్రం మీద చూపిస్తూ ఉన్నారు. అనేక దిగ్గజ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. మరింతగా వారి తాలూకా పెట్టుబడులు విస్తరించడానికి కానీ లేదా రాష్ట్రానికి నూతనంగా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ అందరికి కూడా అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్గా అబండెన్స్ మీట్స్ ప్రాస్పారిటీ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా విజయవంతం కావాలని చెప్పి మీ అందరి తాలూకా సహకారం కావాలని, రేపు జరగబోయేటువంటి ఈ సమ్మిట్ ద్వారా వస్తున్నటువంటి పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకు కూడా ఈ సమ్మిట్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ మీ అందరి తాలూకా సహకారం, రేపు జరగబోయేటువంటి ఈ సమ్మిట్కి మీ పూర్తి సహకారం అందించాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. 2 లక్షల కోట్ల నుంచి మొదలు పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశం. సో 2 లక్షల నుంచి మొదలయ్యేటువంటి ఈ పెట్టుబడుల తాలూకా ప్రస్థానం అది ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది ఆ భగవంతుడి తాలూకా ఆశీర్వాదం, అలాగే ప్రజల తాలూకా ఆశీస్సులు. మీ అందరి తాలూకా సహకారంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని, లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఇది వేదిక కావాలని చెప్పి బలంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. వస్తున్నారండి, అందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దాదాపు 5 6 కేంద్ర మంత్రులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది అంబాసిడర్సు, వివిధ దేశాలతో కూడా ఇప్పటికే ఒక 24 దేశాలతో పార్ట్నర్ కంట్రీస్